ఉపముఖ్యమంత్రి నయ్యాను. చాలా బ్రహ్మాండమైన అవకాశం నాకు వచ్చింది. నాకు దక్కవలసిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం నాకు దక్కింది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ఆలోచన కానీ దానికి సంబంధించిన ప్రచారం కానీ తప్పుగా జరుగుతున్నది. నాకు కాంగ్రెస్ పార్టీ సన్నాసులను చూస్తే జాలి వేస్తున్నది. ఆ కాంగ్రెస్ పార్టీ వెధవలు ఏం మాట్లాడుతున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మధు యాస్కి కానీ లేకుంటే ఈయన ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కానీ మాతో చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు టచ్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తులు కూడా మాతో టచ్లో ఉన్నారని మాట్లాడుతున్నారు. అరే సిగ్గున్న ఆదిరాబాయ్, మీకేమన్నా డిప్యూటీ సీఎంలు ఇద్దరే ఉన్నాం రాష్ట్రంలో, నేను మా మహమూద్ అలీ సాబ్. అరే మీరు 1000 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినా మీరు మమ్మల్ని కొనలేరు రాబాయ్. ఎవరు మీతో టచ్లో ఉన్నారు? ఎవరు మీతో మాట్లాడిళ్ళు? ఎందుకు ఈ విధవ ప్రచారం చేస్తున్నారు? దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మధు యాస్కి గారు కానీ లేక పొన్నం ప్రభాకర్ కానీ తప్పుడు వార్తలను ప్రచారంలో పెడుతున్నారు. అంటే వాళ్ళ నాయకత్వం పైన వాళ్ళకు నమ్మకం లేదు, వాళ్ళ బలం పైన వాళ్ళకు నమ్మకం లేదు. కాబట్టి ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలనే ఆలోచనతోనే మాట్లాడుతున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను మరొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మరెవరైనా కానీ నా పేరు ప్రత్యక్షంగా పరోక్షంగా వాడుకొని తప్పుడు ప్రచారం చేస్తే చట్టరీత్యా చర్య తీసుకుంటాను. కడియం శ్రీహరి నిజాయితీకి మారు పేరు. కడియం శ్రీహరి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు, చిల్లర రాజకీయాలు చేస్తాడు, చేయడు. చిల్లర రాజకీయాలు చేయడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క దిగజారుడు రాజకీయాలు చేయరు. నేను నిజాయితీగా పనిచేస్తా కాబట్టి నాకు ఈ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఆ నిజాయితీ కట్టుబడే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదు. దయచేసి ఇక ముందు ఎన్నడూ కూడా ఇలాంటి ప్రశ్నలు నన్ను అడగొద్దు అని చెప్పి మీ అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను.